హాయ్ ఫ్రెండ్స్, ఈవేళటి కథ పేరు గొప్పవాడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పూర్వం ఉజ్జయిని నగరాన్ని పాలించే రాజుకు ఒక ధర్మ సందేహం కలిగింది. ఆయన ఒక నగరానికి మాత్రమే రాజు. భారతదేశంలో వేలాది రాజ్యాలున్నాయి, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. వీరందరిలో గొప్పవారెవరు? ఈ సందేహం రాజుని చాలా కాలంగా వేధిస్తూ వచ్చింది. తనకు ఎదురైన వారిని రాజు తన సందేహాలతో విసిగిస్తూ ఉండేవాడు. తన సందేహానికి సరైన సమాధానం వస్తుందేమోనని ఆయన భావించేవాడు. అందరికంటే గొప్పవాడు దేవుడు అని కొంతమంది అభిప్రాయపడేవారు. చివరికి తనకు విద్య నేర్పిన గురువును పట్టుకుని ఆయనకే ఈ ప్రశ్న సంధించాడు ఆ రాజు. గురువర్య, మనుషుల్లో గొప్పవాడెవరు అని. గురువర్యుడు నవ్వి, నిస్సందేహంగా నీవే. నీ రాజ్యంలో నీ మాట కాదనే వారే ఉండరు. గొప్పవాడెవరని అడిగితే నీవే అంటారు. నాకంటే గొప్పవాడిని గురించి అడిగాను అన్నాడు రాజు. అయితే నేను అన్నాడు గురువు. మీరెలా గొప్పవారు అడిగాడు రాజు. విద్యాబుద్ధులను నేర్పుతాను కాబట్టి అని చెప్పాడు గురువు. రాజు మొండిగా తల అడ్డంగా తెప్పి, మీకంటే గొప్పవాడి వద్దకు తీసుకుపోండి అన్నాడు. గురువు తల ఊపి రాజును తన వెంట తీసుకుపోయాడు. చాలా ప్రాంతాలు సంచరించాక వారికి ఒక వ్యక్తి నుయ్యి తవ్వుతూ కనిపించాడు. మట్టిని తవ్వి అతడు ఒక చోట మట్టిని కుప్పపోస్తున్నాడు. అదిగో అతడు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు. అతడు తవ్వే నుయ్య తన ఒక్కడి కోసం కాదు, ఆ మంచినీళ్లు అతనొక్కడే తాగడు. అసలు ఆ నూతి నీళ్లు తాగుతాడో లేదో కూడా తెలీదు. ఎంతో మందికి ప్రయోజనం కోసం అతడు నుయ్యి తవ్వుతున్నాడు. ఇతరుల సేవలో తమ జీవితాన్ని గడిపే వారి కంటే గొప్పవారెవరుంటారు అన్నాడు గురువు. రాజు సంతోషించి ఆ గొప్పవాణ్ణి సన్మానించాడు.